లోకేష్ కి ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ధైర్యం చెప్పారు తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని ఈ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని చేసిన మంచి పనులు నిస్వార్థమైన ప్రజాసేవ ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు గతంలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా జరిగిన సభలో రజనీకాంత్ పాల్గొన్నారు ఆ సమయంలో చంద్రబాబును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి రజనీకాంత్ వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు దీంతో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు వైసీపీని ఎక్కడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు అయితే జైలర్ మూవీ ఈవెంట్ లో రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి ఆ సమయంలో రజనీకాంత్ చివర్లో తెలుగులో అర్థమైంద రాజా అంటూ డైలాగ్ చెప్పడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిందే ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పైన రజనీకాంత్ స్పందించారు ఇప్పటికే చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గురువారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు నందమూరి బాలయ్య రాజమండ్రి చేరుకుంటున్నారు అటు చంద్రబాబు కేసు పైన ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ప్రస్తుతం చంద్రబాబు న్యాయవాది లోత్ర జైలులో చంద్రబాబుతో సమావేశమయ్యారు ఇక ఈ నెల పంతొమ్మిది తర్వాతనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది